ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే వర్క్ పని ఎనర్జీ బలము పవర్ శక్తి ఈ మూడు టాపిక్లను మనం చెప్పుకుంటాము కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఇప్పుడు వర్క్ అంటే ఏంటి వర్క్ అంటే వెన్ ఏ బాడీ గెట్ డిస్ప్లేస్డ్ ఇట్స్ పొజిషన్ ఇట్ ఈస్ సెడ్ టు బి వర్క్ డన్ ఒక బాడీ అంటే ఒక ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఉంది డిస్ప్లేస్ అంటే షార్టెస్ట్ పార్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే ఏంది ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కంప్లీట్గా పోవడం డిస్టెన్స్ అదే మధ్యలో ఆగిపోవడం డిస్ప్లేస్మెంట్ ఆ డిస్ప్లేస్మెంట్ చేస్తే అది వర్క్ డన్ అవుతుంది అంట ఇప్పుడు చూడు ఈ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి పోయి జరిపినా మనకు ఫోర్స్తో అప్పుడు ఈ ఆబ్జెక్ట్ డిస్ప్లేస్డ్ అయింది డిస్ప్లేస్డ్ అంటే సగం పార్ట్ జరగడము సో అది వర్క్ డన్ అయింది సో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్తో ఇచ్చాను ఏ మ్యాన్ లిఫ్టింగ్ సూట్ కేస్ అట్ సమ్ పార్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై అప్లైయింగ్ ఫోర్స్ ఇది సూట్ కేస్ అనుకుంటే ఫోర్స్ అప్లై చేసి లిఫ్ట్ చేసి సమ్ పార్ట్ డిస్ప్లేస్మెంట్ చేశాడు అది వర్క్ డన్ అయింది అని అర్థము ఇక్కడ ఈ పిక్చర్ కిల్లర్ విజువల్ కిల్లర్ విజువలైజేషన్ పిక్చర్ మీకు ఇచ్చాను ఇదేంటంటే ఒక మహిళ ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేషన్లో జాబ్ జాఫ్ జాబ్ సంపాదించింది గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పుడు వర్క్ చేస్తుంది తన ప్రాజెక్టు వర్క్ అనేది ఏంది వర్క్ డన్ దేని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది ఫోర్స్ అప్లై చేస్తుంది బటన్స్ కంప్యూటర్స్ బటన్స్ మీద తన యొక్క వర్క్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అండ్ అక్కడ ఉండే వస్తువుల మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అదే ఆ వన్స్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే వర్క్ డన్ అయిపోతుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి ఆఫీస్ వర్క్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ గ్లాస్ అండ్ కంప్యూటర్ ఆఫీస్ వర్క్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ గ్లాస్ అండ్ కంప్యూటర్ కంప్యూటర్స్ యొక్క కీబోర్డ్ మీద మై మీద అండ్ పక్కనుండే అదర్ ఇన్పుట్స్ మీద దాని యొక్క ఫోర్స్ అనేది కంప్ కంప్లీట్ అయింది పడింది అప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇఫ్ వర్క్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై ఎస్ అండ్ ఫోర్స్డ్ యాక్ట్ ఇట్ వర్క్ డిస్ప్లేస్డ్ బై ఎస్ అంటే ఆబ్జెక్ట్ జరగడం అనేది వర్క్ డిస్ప్లేస్డ్ అది ఎస్తో డినోట్ చేస్తాం ఎలా జరుగుతుంది ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్ ఫోర్స్ అప్లై అయింది కాబట్టి ఆ దేనితో డినోట్ చేస్తాడు ఎఫ్ఎస్ కాస్ట్ ఇటా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఫోర్స్ కాస్ట్ ఇటాలో గుర్తు చేస్తారు డినోట్ చేస్తారు దాని డబల్యూ ఈక్వల్ టు ఎఫ్డి కాస్ట్ ఇటా అని అర్థము ఫార్ములా డి అంటే డిస్ప్లేస్మెంట్ వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సేమ్ డైరెక్షన్ డబల్యూ ఈక్వల్ టు ఎఫ్డి కాస్ట్ ఇటా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారు ఇది డిస్ప్లేస్మెంట్ ఎఫ్డి కాస్టేటా ఇక్కడ ఫోర్స్ ఉంటుంది ఈ ఫోర్స్ని ఇట్లా అప్లై చేశారనుకో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది ఇక్కడికి ఆబ్జెక్ట్ వచ్చింది ఇది సేమ్ డైరెక్షన్ ఇక్కడ వర్క్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్గా ఉంటాయి నెక్స్ట్ వర్క్ వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండికులర్ పర్పెండికులర్ అయితే ఎలా ఉంటుంది ఇది ఆబ్జెక్టు ఈ ఆబ్జెక్టు మనము తీసి ఫోర్స్ అప్లై చేసి ఇట్లా తీసుకొచ్చాము అప్ అప్వార్డ్ డైరెక్షన్లో తీసుకొచ్చాము అప్పుడు ఈ యొక్క ఫోర్సు రైట్ యాంగిల్ ఫామ్ అయింది డిస్ప్లేస్మెంట్కి అంటే పర్పెండిక్యులర్ టు నైంటీ డిగ్రీస్ అప్పుడు వర్క్ అనేది వర్క్ డన్ అంటే ఏంటి ఈ ఆబ్జెక్ట్ డిస్ప్లేస్ అవ్వాలి జరగాల జరిగితేనే వర్క్ డన్ అవుతుంది ఇక్కడ జరగలేదు కదా మనము ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్ని అప్పు తీసాము ఫోర్స్ అప్లై చేసి పైకి తెచ్చాము ఇక్కడ వర్క్ అవ్వలేదు జస్ట్ ఓన్లీ ఫోర్స్ అప్లై అయింది సో వర్క్ ఈజ్ జీరో ఎస్ఐ యూనిట్ వర్క్ ఈజ్ జోలు అండ్ ఇట్ ఈజ్ ఎ స్కేల్ క్వాంటిటీ ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎనర్జీ వర్క్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అదే అదే టాపిక్లో మనం ఎనర్జీ దాంట్లో ఉన్నాము ఎనర్జీ అంటే ఏంటి ఎనర్జీ ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ మనము పొద్దున్నే లేసాం లేసిన వెంటనే ఒక పాలు తాగాము లేకపోతే బ్రష్ చేసి పాలు తాగాము పాలు తాగి వాకింగ్కి వెళ్ళాము వాకింగ్కి వెళ్తే ఏమొస్తుంది ఎనర్జీ వస్తుంది వాకింగ్ ఏంది వర్క్ ఆ కెపాసిటీ ఎంత కెపాసిటీతో నువ్వు నడిచావు ఎంత దూరం నీ కెపాసిటీతో నువ్వు ఎంత దూరం నడిచావు అది ఎనర్జీ ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ ఎనర్జీ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ ఎస్ఐ యూనిట్ జౌల్ ఎనర్జీ డెవలప్డ్ ఇన్ ఇన్ఏ బాడీ డ్యూ టు వర్క్ డన్ మనం ఎంత దూరం అయితే నడిచామో నడిచే కొద్దీ మన బాడీలో ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది ఎలా ఆ నడక కంప్లీట్ అయిపోతే అది దేని మీద ఆ యొక్క పని మీద దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటాము మన బాడీలో ఉండే పార్ట్స్ మీద ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది మెకానికల్ ఎనర్జీ ఎనర్జీ డెవలప్డ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు వర్క్ డన్ ఆన్ ఇట్స్ తీసుకోవాలి మెకానికల్ ఎనర్జీ అది టూ టైప్స్ ఉంటాయి పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి కెనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుంటాము పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎనర్జీ డెవలప్డ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు వర్క్ డన్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఆర్ అరేంజ్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ దీనికి మీకు క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం ఆఫీస్లో ఉన్నాము లేదా స్కూల్లో ఉన్నాము ఇప్పుడు మనకు స్కూల్లో ఉంటే హెవీగా ఒకరోజు హోంవర్క్ ఇస్తారు ఆ హోంవర్క్ ఇస్తే మనం ఏం చేస్తాం అబ్బాయి హోంవర్క్స్ ఇచ్చారే మనం చేయగలమా ఇన్ని హోంవర్క్స్ అనుకుంటాం అదే ఆ హోంవర్క్ ఒక్క ఒక్క వర్క్ హోమ్ ఒక్క సబ్జెక్ట్ హోంవర్క్ చేస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉండే ఎనర్జీ కూడా పెరుగుతుంది అప్పుడు దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాము అట్ హై ఇంట్రెస్ట్ పెరిగింది అనుకో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది తక్కువ ఇంట్రెస్ట్ పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది హై ఇంట్రెస్ట్ పెరిగితే కెనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది లో ఆబ్జెక్ట్ డ్యూ టు గ్రావిటీ కెనెటిక్ ఎనర్జీస్ హై పొటెన్షియల్ ఎనర్జీస్లో లో ఆబ్జెక్ట్ డ్యూ టు గ్రావిటీ కెనెటిక్ ఎనర్జీస్ హై పొటెన్షియల్ ఎనర్జీస్లో దీని ద్వారా ఎలా అని అంటారా దో ఇక్కడ ఒక మహిళ ఉంది ఈ అమ్మ ఏం చేసింది బంతిని పట్టుకుంది విసిరేయాలని అట్ హై పాయింట్లో అది పొటెన్షియల్ ఎనర్జీ హైగా ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ అది విసిరేసినాక డ్యూ టు ఇట్స్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అది గ్రావిటీ యొక్క ఫోర్స్తో కిందికొచ్చింది కిందికి వచ్చింది ఎందుకు గ్రావిటీ యొక్క ఫోర్స్తో అప్పుడు కెనెటిక్ ఎనర్జీ అంటాము కింద కెనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది డ్యూ టు గ్రావిటీ పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి ఎనర్జీ అప్లై డ్యూ టు మోషన్ ఆఫ్ ఇట్స్ ఆఫ్ మూవింగ్ బాడీ ఇందాక ఈ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకున్నామో అది ఇక్కడ వర్తిస్తుంది వెన్ ఏ మ్యాసు ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ స్పీడ్ వి ఎలాగైతే ఈ ఎంఐ బంతి విసిరిందో ఎట్లా విత్ స్పీడ్ వీలో అప్పుడు కిందికి వచ్చిన గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా కిందికి వచ్చిన కెనెటిక్ ఎనర్జీ ఏమైతుంది హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది ఇప్పుడు ఎరప్లైన్ ఎగ్జామ్కి చూ చూసుకుంటే ఎరప్లైన్ ఎగ్జాంపులు ఇది రెండు పొటెన్షియల్ ఎనర్జీ కెనటిక్ ఎనర్జీ ద్వారా ఉపయోగపడుతుంది నాన్న అది ఎలాగ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు ఎలాగ పొటెన్షియల్ ఎనర్జీ కెనెటిక్ ఎనర్జీగా ఉపయోగపడుతుంది ఎరప్లాయన్ అని ఇప్పుడు ఎరప్లైన్లో టూ స్టేషన్స్ తీసుకోండి మనం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలి అప్పుడు పైలట్ ఏం చేస్తాడు ఇండియా నుంచి హై చేస్తాడు హై చేసి ఆకాశానికి తీసుకెళ్తాడు ఆకాశంలో పొటెన్షియల్ ఎనర్జీగా వెళ్తూ ఉంటుంది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ హ్యాష్ టు గోయింగ్ టు బి ల్యాండెడ్ నాన్న గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గర ల్యాండెడ్ అవుతాడు నాన్న అప్పుడు ల్యాండ్ అయినాక అది కెనెటిక్ ఎనర్జీగా మారుతుంది అమెరికాలో ఎందుకు అంటే ఫ్లైట్ ల్యాండ్ అయింది కాబట్టి రిలేషన్ బిట్వీన్ మూమెంటమ్ అండ్ కెనెటిక్ ఎనర్జీ నాన్న ఇప్పుడు ఇది ఎలా అంటే చూద్దాం నాన్న పీ స్క్వేర్ బై టూ ఎం పీ స్క్వేర్ బై టూ టూఎం ఈక్వల్ టు ముమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇన్ టు వెలాసిటీ ముమెంటమ్ ఈజ్ డబుల్ కెనెటిక్ ఎనర్జీ ఫోర్ టైమ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ బాల్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఎంఐ విసిరిన బాల్ ముమెంటమ్ డబుల్ దూరంగా విసిరింది అనుకో అప్పుడు ఏమవుతుంది నాన్న బాల్ యొక్క మూమెంటమ్ ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఇది ఫోర్ టైమ్స్ బలపడుతుంది నాన్న అది దాని అర్థము నెక్స్ట్ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నాన్న అది ఏంటంటే ఇప్పుడు చూడబోతాం నాన్న అది ఎనర్జీ క్యాన్ బి క్రియేటెడ్ ఓ డిస్ట్రాయిడ్ క్రియేటర్ చేస్తుంది డిస్ట్రాయ్ చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు మన ఆఫీస్లో బాస్ వర్క్ చేశారు హెవీ వర్క్ చేశాడు హెవీ వర్క్ ఇచ్చేశాడు అది వన్ మంత్ సరిపడేంత వర్క్ అది నువ్వు వన్ మంత్ది ఫిఫ్టీన్ డేస్లో చేసావు అనుకో ఎనర్జీ నీకు ఎక్కువ క్రియేట్ అయింది అదే వర్క్ నువ్వు అసలు చేయలేదు నేను చేయలేను వన్ మంత్లో నాకు చాలా వర్క్ ఉంది పని ఉంది అని నువ్వు స్టాప్ చేసావనుకో అది ఎనర్జీ డిస్ట్రాయ్ చేస్తుంది అంటే నువ్వు నీ ఎనర్జీ అక్కడ పని చేయటం లేదు అందుకు నువ్వు వర్క్ చేయడం లేదు నాన్న అది గుర్తుపెట్టుకోవాలి ఇట్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టు వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అండ్ యూటిలైజేషన్ ఇన్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ఇది ఎలాగ పని అంటే నాన్న ఇప్పుడు ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయినందువల్ల మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం కదా నాన్న ఎలా యూజ్ చేస్తున్నాం వాటర్ నుంచి కదా కదనాన్న ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేది అంటే వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ కదా నాన్న వాటర్ నుంచి వైర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా నాన్న అలా ఎనర్జీ యూటిలైజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ నాన్న అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు నెక్స్ట్ ఈ టాపిక్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ కేసెస్ చాలా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట కన్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీస్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ఇది డైనమి డైనమోని మెకానికల్ టు ఎలక్ట్రిక్ అంటాము క్యాండిల్ని కెమికల్ టు హీట్ అండ్ లైట్ అంటాము మైక్రోఫోన్ని సౌండ్ టు ఎలక్ట్రిసిటీ అంటాము హెడ్ ఫోన్ని ఎలక్ట్రిక్ టు సౌండ్ టు హీట్ ఎలక్ట్రిక్ టు సౌండ్ అంటాము సోలార్ని సోలార్ ఎనర్జీ టు ఎలక్ట్రిక్ ఎలర్జీ అంటాము ట్యూబ్లైట్ని ఎలక్ట్రిసిటీ టు లైట్గా కన్వర్ట్ చేస్తాము ఎలక్ట్రిసిటీ బల్బ్ని ఎలక్ట్రిసిటీ బల్బ్ టు హీ లైట్ అండ్ హీట్గా చేస్తాము ఎందుకంటే మామూలుగా మీరు ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ బల్బు లైట్ వేసినాక వెలిగించినాక పట్టుకోండి చాలా వేడిగా ఉంటుంది ఎప్పుడైనా గమనించండి కావాలంటే వీడియో అయిపోయినాక ఎలక్ట్రిక్ బల్బ్ని లైట్ ఆఫ్ చేసి పట్టుకుంటే వీ హీట్ ఎక్కువ ఉంటుంది బ్యాటరీ అంటే కెమికల్ టు మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ టు మెకానికల్ ఎనర్జీ సితార్ అంటే ఎలక్ట్రిక్ టు సౌండ్ ఎనర్జీ ఫోటో సెల్ అంటే లైట్ ఎలక్ట్రిక్ ఫోటో సెల్ అంటే ఏంది కెమెరా అనమాట మన కెమెరా తీ ఫోటో తీసేటప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది లైట్ ప్రొడ్యూస్ అవుతుంది నాన్న ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి లైట్ గుడ్ ప్రొడ్యూస్ అవుతుంది నాన్న లైట్ ప్రొడ్యూస్ అయినాక లోపల ఉండే వైర్స్ ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ ద్వారా మన యొక్క ఫోటో పాజిటివ్ నెగిటివ్ ఫ్రేమ్ వర్క్ ఫోటో మనకు చేతికి వస్తుంది నాన్న అది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పటికి ఎనర్జీ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పవర్ టాపిక్ వస్తాం నాన్న ఈ పవర్ టాపిక్ అంటే ఏంట చెప్తాను ఈ రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ యూనిట్ టైమ్ ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ పవర్ అంటే ఏంటంటే మనం చేసిన వర్క్ ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేస్తే జరుపుతే ఎంత టైంలో మనం ఆ వర్క్ని జరి చేసాము అని పవర్ తెలుస్తుంది అది వాటితో డినోట్ చేస్తారు వాట్ బై టైం అంటాం నాన్న వన్ కిలో వాట్ ఎంత అంటే టెన్ క్యూబ్ కేజీ అని అర్థము ఇది యూనిట్స్ అన్న బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎగ్జామ్కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ వన్ మెగా వాట్ అంటే టెన్ పవర్ సిక్స్ కేజీ వన్ వాట్ అంటే వన్ వాట్ ఇంటూ వన్ సెకండ్ ఇంటూ వన్ వాట్ వన్ వాట్ హవర్ అంటే వన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోల్ వన్ కిలో వాట్ హవర్ అంటే త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ జోల్ కిలోవాట్ అండ్ మెగా హార్స్ పవర్ అంటే ఏంటంటే పవర్ యూనిట్స్ కిలోవాట్ హవర్ వాట్ హవర్ వాట్ సెకండ్ అంటే వర్క్ అండ్ ఎనర్జీ యొక్క యూనిట్స్ నాన్న ఇది మన యొక్క క్లాస్ కంప్లీట్ అయింది నాన్న వర్క్ పవర్ ఎనర్జీ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ సమ్ ఇంపార్టెంట్ కేసెస్ కన్వర్టబుల్ ఎనర్జీ అండ్ ఈ పవర్ యొక్క యూనిట్స్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి నాన్న మీకు ఫా స్క్రీన్షాట్ చేసి పెట్టుకొని నోట్స్లో రాసుకోండి ఓకే నాన్నా నా క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి నాన్న Bye, good night. See you.